నార్సింగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మెదక్ జిల్లా ఇన్‌చార్జ్ తొమ్మేటి వెంకటరెడ్డి బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సకాలంలో రైతులకు రుణమాఫీ కాలేదని దీంతో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాయితీపై రైతులకు ఇచ్చే పనిముట్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటరెడ్డి మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి మండల కిషన్ మోర్చా అధ్యక్షులు హరిబాబు గణేష్ నాయక్ పున్న రమేష్ మల్లికార్జున స్వామి రెడ్డి నరేష్ తదితరులు పాల్గొన్నారు మెదక్ జిల్లా కిసాన్ మోర్చా ఆద్వర్యంలో మరి ఈ యొక్క కిసాన్ మోర్చా మెదక్ జిల్లా ఇన్‌చార్జ్ అయినటువంటి పెద్దలు మరి తుమ్మేటి వెంకటరెడ్డి గారు వచ్చిన సందర్భంగా ప్రతి మండలం మరి విజిట్ చేయడం మరి మన యొక్క కిసాన్ యొక్క అంటే రైతుల యొక్క సమస్యలపైన అవగాహన కల్పిస్తూ వారి ఏమేం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని మరి ఈ యొక్క మండలాలను సందర్శించడం జరుగుతుంది అందులో భాగంగా మన నార్సింగ్ మండలానికి ఈ రోజు రావడం జరిగింది భారతీయ 2022 నార్సింగ్ మండలానికి రావడం జరిగింది నా పేరు తుమ్మేటి వెంకటరెడ్డి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని అలాగే మెదక్ జిల్లా ఇన్‌చార్జ్ ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి గారు మరియు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారు మరియు హరిబాబు గారు తోటి మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం మనమందరం కూడా సకల జనులు సకల వర్గాల ప్రజలు కూడా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు ఏ విధంగా ఆందోళనకు గురవుతుందో మనందరికీ తెలుసు ముఖ్యంగా ఏ విధంగానైతే తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని నిధులు నీళ్లు నియామకాలు వస్తాయని చెప్పేసి సకల జనులకు కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మనమందరము ఆనాడు ఉద్యమ నేతగా ఉన్నటువంటి కేసీఆర్ పిలుపు మేరకు వారి యొక్క మాటలను విశ్వసించి మనమందరం కూడా అన్ని పార్టీల వారు కూడా పార్టీలు కులాలు మతాలు వీటన్నిటితో సంబంధం లేకుండా చేసినటువంటి సంఘర్షణ ఫలితంగా ఈ యొక్క భాగంగా అమాయకమైనటువంటి 1200 మంది అమాయక యువకులు వారి ప్రాణాలను మన రాష్ట్ర ఏర్పాటు కోసం బలి చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే ఈ యొక్క ఆందోళన దృష్టిలో పెట్టుకొని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు మనము తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకున్నటువంటి సుష్మా స్వరాజ్ గారు వారి కృషితోటి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి విషయం మనందరికీ తెలిసింది